శంకవరం మండలంలో 3678 పేదలకు ఇళ్ల స్థలాలు. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో గల పేదలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ఇళ్ల స్థలాలు ఇవ్వబోతున్నట్లు ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ తెలిపారు. శంకవరం ఎంఆర్ఓ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో అభివృద్ధి పనులకు సంబంధించి సుదీర్ఘంగా వివరించారు. శంకవరం మండల పరిధిలో గల 24 గ్రామాలకు సంబంధించి 5666 ఇళ్ల స్థలాల కొరకు దరఖాస్తులు రాగా అర్హత ఉన్నవారిని తొలగించిన తదుపరి 3678 లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈనాడు మా ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తా ఉన్నారు. ఏ రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో అయితే ఏ ప్రజలు సంక్షేమంగా ఉన్నారో క్షేమంగా ఉన్నారో అదే ఈ రోజున జగనన్న ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు చెప్పడానికి మేమంతా కూడా గర్వపడుతూ ఉన్నాం. నూతనంగా ఏర్పాటైనటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాల్లో కనీ విని ఎరగిన రీతిలో ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, సంక్షేమ కార్యక్రమాలు అందుతూ ఉన్నాయి. మరి ఈ రోజున ఈ ఇళ్ల స్థలాల గురించి ఆలోచించుకుంటే ఆనాడు పాదయాత్రలో ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలి, ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకోవాలి అనే ఆలోచనతో 25 లక్షల ఇల్లు ఇస్తానని హామీ ఇచ్చినటువంటి మహనీయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున హామీని నెరవేర్చడం కోసం ప్రతి గ్రామంలోని, ప్రతి పల్లెలోని, ప్రతి తండాలోని, ప్రతి నగర పంచాయతీలోని, ప్రతి పంచాయతీలోని, ప్రతి మున్సిపాలిటీలోని, ప్రతి కార్పొరేషన్లోని కూడా చూసుకుంటే 30 లక్షల మందికి ఇల్లు ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రేపు 8వ తారీఖుని ఈ ప్రోగ్రాంని మొదలుపెట్టడం జరుగుతుంది. మరి నా నియోజకవర్గంలో 4 మండలాల్లోని కూడా లబ్ధిదారులను ఎంపిక చేసి అధికారుల ద్వారా, గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా, విద్యా వాలంటీర్ వ్యవస్థ ద్వారా, స్థానికంగా ఉన్నటువంటి పెద్దల సహకారంతో, అధికారుల కృషితో ఆ నియోజకవర్గంలో సుమారుగా 20,000 పైసలకు ఇళ్ల స్థలాలని మేము గుర్తించడం జరిగింది, స్థలాలు ఇవ్వడానికి సిద్ధం చేయడం జరిగింది. ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా ప్రతి స్థలాన్ని కూడా మరి చదును చేసి, స్టోన్ ప్లాంటింగ్ చేసి, నెంబరింగ్ చేసి, ప్రతి లబ్ధిదారుని కూడా గ్రామంలో ఉన్నటువంటి అధికారులు, స్థానిక పెద్దలు తీసుకెళ్ళి ఈ స్థలం నీది, నువ్వు ఇల్లు కట్టుకోవడానికి స్థలం నీకు ఇస్తానని చూపించి పట్టా అతని చేతిలో పెట్టి ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియపరచడం చాలా సంతోషిస్తూ ఉన్నాం. వాళ్ళు ఇళ్ల స్థలం ఇవ్వడే కాకుండా ఇల్లు కూడా ఇవ్వడానికి కూడా ప్రణాళిక సిద్ధమైనాయి. ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి ప్రతి లేఅవుట్లోని కూడా కనీస అవసరాలు కూడా పెట్టడానికి ప్రణాళికలు కూడా తయారు చేయడం జరిగింది. సీసీ డ్రైన్స్ కానీ, సీసీ రోడ్స్ కానీ, మరి వాటర్ ట్యాంక్స్ కానీ, మరి కరెంట్ కానీ, ఇలాగా ఆ కాలనీలో అక్కడ ప్రజలకు కావలసినటువంటి కనీస అవసరాలన్నీ కూడా ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు కూడా తయారు చేయడం జరిగింది. అలాగే అక్కడ ఇతర అవసరాలకు అవసరమైనటువంటి ఒక హాస్పిటల్ కానీ, ఒక బడి కానీ, ఇంకా ఏది కావాల్సింది కట్టుకోవడానికి కూడా స్థలాలు కూడా సేకరించడం జరిగిందని కూడా చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నా. మరి ఇలాంటి కార్యక్రమం గత ప్రభుత్వాలు ఏవి కూడా ఇన్ని లక్షల మందికి ఇల్లు ఇచ్చినటువంటి పరిస్థితులు గత ప్రభుత్వాలు కానీ, గత ముఖ్యమంత్రులు కానీ చేసి ఉండలేదు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మరి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని చెప్పి ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలం, ప్రతి పేదవాడికి కూడా ఇల్లు ఇచ్చినటువంటి ఘనత ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఒక్కరే చేశారనేది చెప్పడానికి చాలా గర్వపడుతూ ఉన్నాం. అదే బంధాల్లో ఈరోజునే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతకన్నా ఎక్కువ ఆయన ఒక అడుగేస్తే ఈయన 2 అడుగులు ముందుకేసి 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నారంటే ఇంతకన్నా గొప్ప ప్రాజెక్టు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏముందనేది మీరందరూ కూడా గమనించవలసినటువంటి విషయం.